వెల్కమ్ బ్యాక్ టు వశిష్ఠ 360 యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం ఏంటి, దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటో చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. దాంతోపాటు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు దాని వివరాలు, అది ఎలా ఉండబోతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఒకే దగ్గర ఇన్ని విషయాలు చెప్పే వీడియో మీకు దొరకదు. ఈ వీడియో అని కాదు, ఈ ఛానల్ మొత్తాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఉద్దేశం ఒకటే ఉండేది. ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ విద్యార్థులు చాలామంది హైదరాబాద్కు రాలేకుండా, వాళ్ళు రాలేకపోయి అక్కడే ఉండి సరైనటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లేక వాళ్ళు సరిగ్గా ఇంగ్లీష్ నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. చాలా బుక్స్ తీసుకుంటారు మార్కెట్లో, కానీ ఆ బుక్స్ అని ఎలా ఉంటుందంటే చాలా హెక్టిక్, చాలా గ్రామర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఆ హెవీ గ్రామర్ని వాళ్ళు చదవలేక కొన్ని రోజులకి ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్ రాని పిల్లవాడికి మ్యాథమెటిక్స్ని చూపెడితే వాళ్ళకి ఎలా అయితే డిస్లెక్షియా వస్తుందో, అదేవిధంగా ఇంగ్లీష్ని చూపించినప్పుడు గ్రామర్ని చూపెడితే ఇది మనకు రాని సబ్జెక్టు, ఇది మనకు రాని లాంగ్వేజ్, ఇది మనకు కాని విషయం అని చెప్పి పక్కన పెట్టేస్తుంటారు. సో అలాంటి వారి కోసము, గ్రామీణ విద్యార్థుల కోసము, గల్ఫ్ ప్రాంతాలలో ఉంటున్న వారి కోసము, లేకపోతే గృహిణుల కోసము, నిరుద్యోగుల కోసము, విద్యార్థుల కోసము, తర్వాత ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసము, వీరందరి కోసము చేస్తున్నటువంటి ఇది ఒక మంచి ప్రయత్నము. ఈ మంచి ప్రయత్నానికి మీ అందరి ద్వారా నాకు మంచి ప్రోత్సాహం లభించింది. వశిష్ఠ 360 అనే యూట్యూబ్ ఛానల్కి 99.50% లైక్స్ ఉన్నాయి, అండ్ ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ లేదు ఇప్పటి వరకు. సో మీ అందరి సహకారానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ సహకారం ఇట్లాగే కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే ఈ ఛానల్ ద్వారా నేను కోర్సును ఎలా చెప్పబోతున్నాను. బేసికల్గా చాలా యూట్యూబ్ ఛానల్స్లో చేసే విషయం ఏంటిది అంటే వాళ్ళు కట్గా చెప్తుంటారు, అంటే ఇండివిజువల్ ఆస్పెక్ట్లో ఒక్కొక్క టాపిక్ని చెప్తుంటారు. బట్ నా ఛానల్లోని అలా కాకుండా మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఎలా అయితే నేర్పిస్తారో అలాగే నేర్పిస్తాను. ఎందుకు అంటే నేను మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో 4 సంవత్సరాలు పనిచేసి, 4 సంవత్సరాలు అక్కడ, తర్వాత మిగతా చాలా ఇన్స్టిట్యూట్లలో పనిచేసి 20,000 మంది విద్యార్థులకి ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వారికి, ఇలా చాలామందికి డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది పీపుల్ అందరికీ కూడా నేను ఇంగ్లీష్ నేర్పించడం జరిగింది. ఇప్పుడు మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఫేస్బుక్లో అయితే ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ అనే ఒక పేజ్ ఉంటుంది, దాన్ని లైక్ చేయండి. అదే యూట్యూబ్లో అయితే వశిష్ఠ 360 అనే ఛానల్ని లైక్ చేయండి. నేను ఫేస్బుక్లో పూర్తి వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే చాలామంది చెప్తున్నారు నువ్వు పూర్తి వీడియో పోస్ట్ చేయకు, సగం వీడియో పోస్ట్ చేసి సగం వీడియో యూట్యూబ్లో చూడమని చెప్పు, అప్పుడు నీకు లైక్స్ పెరుగుతాయి, డబ్బులు వస్తాయి, మానిటైజేషన్ వస్తుంది అని చెప్తున్నారు. నా ఇంటెన్షన్ ఒకటే, నా వీడియోస్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. అందుకే నేను కొంతమంది నన్ను అడిగినప్పుడు నిన్న షేర్ ఓన్లీ తెలంగాణ అనే ఒక పేజ్ వాళ్ళు నా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారు. నేను వాళ్ళకి ఎప్పుడు రిపోర్ట్ కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు అంటే మీరు ఈ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి, మీరు సర్క్యులేట్ చేయండి, ప్రతి ఒక్కరికి విద్య అనేది అందాలి అనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పంపించుకోండి. నాకు నా వీడియోస్ పెట్టిన కొన్ని రోజుల్లోనే ఫేస్బుక్లో 3 మిలియన్లు అంటే 30 లక్షల మంది చూడడం వల్ల ఫేస్బుక్ వాడు మీకు మానిటైజేషన్ ఇస్తాము, యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే నా వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్ వస్తే దాన్ని స్కిప్ చేస్తారు, మీ ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి ఆ మాత్రం కూడా స్కిప్ చేయొద్దు అని చెప్పి నేను యాడ్సెన్స్ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఈ కోర్సు ద్వారా నేను ఎలా చెప్పబోతున్నాను అంటే గ్రామర్ లేకుండా, అంటే గ్రామర్ లేకుండా ఎలా చెప్తారు మీరు అంటే గ్రామర్ అనే విషయాన్ని రానివ్వకుండా, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇలాంటివి ఇవి కూడా రానివ్వకుండా, అలాంటి పదాలు ఇవి కూడా ఇక్కడ మీకు టెక్నికల్ అంశాలు రానివ్వకుండా, ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ని, ఒక్కొక్క పదాన్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ 30 క్లాసులు చేశాను, ఆ క్లాసులన్నీ కూడా వశిష్ఠ 360 అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఆర్డర్ వైజ్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటాయి, అక్కడ చూడండి. ఇప్పుడు కొన్ని క్లాసెస్ ఆర్డర్ వైజ్లో లేవు, బట్ ఈ కోర్సులో ఆ క్లాసెస్ని ఎలా ఫాలో అవ్వాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. విషయం ఏంటంటే ఈ ఫుల్ కోర్సుని మీరు యూట్యూబ్ ఛానల్, మై యూట్యూబ్ ఛానల్ వశిష్ఠ 360 అని యూట్యూబ్ సెర్చ్లో కొట్టినా వస్తుంది. డైరెక్ట్ లింక్ ఇస్తాను కింద, ఆ లింక్లో మీరు డైరెక్ట్గా వెళ్ళినా కూడా సబ్స్క్రైబ్ కావచ్చు. ఒకసారి చూడండి లైక్స్, కామెంట్స్ ఎలా ఉంది రివ్యూ అని ఒకసారి చూసిన తర్వాత, 4-5 వీడియోస్ చూసిన తర్వాత నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా క్లాస్ని మీరు అర్థం చేసుకోవాల్సింది వర్బ్స్. ఆ వర్బ్స్ క్లాసులు 3 ఉన్నాయి, ఆ వర్బ్స్ని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఎలా క్లాస్ 1 ఎలా ఉంటుందంటే డూ అండ్ డస్,
చేస్తాను చేస్తాడు అని చెప్పడాన్ని మనం డూ అండ్ డస్ ద్వారా చెప్తాము. సో డూ అండ్ డస్ క్లాస్ని మీరు ఫస్ట్ క్లాస్ అనుకోవాలి. డిడ్ క్లాస్ జరిగిపోయిన పనిని గురించి చెప్పినప్పుడు మనము సెకండ్ థర్డ్ క్లాస్ అనుకోవాలి. యామ్ ఈజ్ ఆర్ ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు మనం ఫోర్త్ క్లాస్ అనుకోవాలి. వాజ్ వర్ గతంలో జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు మనం ఉపయోగిస్తాము, దీన్ని ఫిఫ్త్ క్లాస్ అనుకోవాలి. కెన్ కుడ్ దీన్ని సిక్స్త్ క్లాస్ అనుకోవాలి. మే మైట్ దీన్ని సెవెంత్ క్లాస్ అనుకోవాలి. అంటే వీటి తేడాలు చెప్తుంటాను అన్నట్టు ఆ క్లాస్లో. సో షెల్, విల్ వీటి యొక్క ఉపయోగాలు ఏంటో ఎయిత్ క్లాస్లో చెప్పాను. మస్ట్, షుడ్ అండ్ మస్ట్ నైన్త్ క్లాస్లో, వుడ్ క్లాస్ టెన్లో, హ్యావ్ టు హ్యాస్ టు క్లాస్ లెవెన్లో, నీడ్ టు నీడ్స్ టు క్లాస్ ట్వెల్వ్లో, డేర్ టు డేర్స్ టు క్లాస్ థర్టీన్లో, ఆట్ టు ఫోర్టీన్లో, వాంట్ టు వాంట్స్ టు చేయాలనుకుంటున్నానని చెప్పడానికి వాంట్ టు వాంట్స్ టు అంటాము ఫిఫ్టీన్లో, విష్ టు విషెస్ టు క్లాస్ సిక్స్టీన్లో, వుడ్ లైక్ టు క్లాస్ సెవెంటీన్లో. ఇదంతా కూడా మీరు ఒక పేజీలో కానీ బుక్లో కానీ రాసుకొని నేను చెప్పినట్టు కనుక మీరు ఆ బోర్డు మీద రాసిన విధంగా అన్ని క్లాసుల్లో రాస్తుంది, బోర్డు మీద రాసిన విధంగా అదే ఫార్మాట్ని కనుక మీరు ఫాలో అయితే మీరు 5,000-10,000 ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వరకు వచ్చి ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఆ క్లాసెస్ వినాల్సిన అవసరమే లేదు. మంచిగా ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని ఫోన్ పెట్టుకొని మీకు నచ్చిన విధంగా వైడ్ స్క్రీన్లో చూసుకుంటూ పాజ్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ప్రయత్నించండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. టిపికల్గా 1 అవర్లో మీకు రిప్లై ఇస్తాను. ఎలాంటి క్వశ్చన్ అయినా అడగండి, ఫేస్బుక్లో ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ అనే పేజ్లో అడగండి, యూట్యూబ్లో ఇక్కడ డైరెక్ట్గా అడిగినా కూడా ప్రతి పేజ్లో ఇస్తాను. మై ఇంటెన్షన్ ఈజ్ టు సర్వ్ యూ బెటర్. సో ఇప్పుడు ఏబుల్ టు, విల్లింగ్ టు, గోయింగ్ టు, హ్యాడ్ టు, యూజ్ టు, ఈ రకంగా డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ని ఈ ఆర్డర్లో క్లాసెస్లో చెప్తుంటాను. దాని తర్వాత ఇదంతా కూడా యాక్టివ్ వాయిస్, స్పోకెన్ ఎబిలిటీస్ ఎప్పుడు కూడా మనం యాక్టివ్ వాయిస్లో చెప్తాము. దాని తర్వాత ప్యాసివ్ వాయిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అదొక టాపిక్ ఉంటుంది. దాన్ని ఒక 5-10 క్లాసెస్లో అంటే మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా నేను చెప్పి చూపిస్తాను. అంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో కానీ ఏదైనా క్లాస్లో కానీ వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేయాలనే ఒక హైరాణా మీద కంప్లీట్ చేసేస్తారు, దాన్ని పక్కన పడేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ద మోస్ట్ ఈజియెస్ట్ ఫార్మాట్లో ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత WH వర్డ్స్, వాట్, వై, వెన్, వేర్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ, హౌ ఎల్స్, వాట్ ఎల్స్, వాట్ ఎవర్, వేర్ ఎవర్, విచ్ ఎవర్ అని ఇలా డిఫరెంట్ WH వర్డ్స్ ఉంటాయి కదా, వాటితో ఈ హెల్పింగ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఎలా క్వశ్చన్ చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత టెన్సెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి SSC CGL కావచ్చు, RBI ఎగ్జామ్ కావచ్చు, RRB ఎగ్జామ్ కావచ్చు, SI ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ టెన్సెస్ రావాలి. ప్రజెంట్ టెన్స్ అని ఉంటుంది, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ మనకు 4 టైప్స్ ఉంటుంది, సింపుల్ ప్రజెంట్ అని, సింపుల్ పాస్ట్ అని, సింపుల్ ఫ్యూచర్ అని, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పి అక్కడ ఉంటాయి. తర్వాత ఇఫ్ క్లాజెస్ అంటాం, ఇఫ్ కండిషన్స్, ఒకవేళ ఇలా అయితే ఏం చేస్తావు, అలా అయితే ఏం చేస్తావు, అన్నీ తెలిసినట్లు మాట్లాడకు. డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్. నువ్వు నా ఫ్రెండ్ అయితే నీకు హెల్ప్ చేస్తాను, ఇఫ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఐ వుడ్ హెల్ప్ యూ, ఇలా ఇఫ్ కండిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాను. మీరు ఎక్కడికైనా వెళ్తే ఎవరితో నేను పని చేయించుకోవాలనుకున్నారనుకోండి, ఆ పొలైట్ ఫార్మ్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్, మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, ఇలా పొలైట్ ఫార్మ్స్ ఎలా అడగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత పాస్ట్ ఫార్మ్స్, పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ ఫార్మ్ వర్బ్ని యూజ్ చేసి చెప్పచ్చు, డిడ్తో చెప్పచ్చు, కుడ్తో చెప్పచ్చు, హ్యాడ్ టుతో చెప్పచ్చు, యూజ్ టుతో చెప్పచ్చు, ఆ రకంగా చాలా ఉంటాయి పాస్ట్ ఫార్మ్స్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి, ఆ పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్పాలో దాని మీద ఒక 5-6 వీడియోస్ చేసి మంచిగా ఇంగ్లీష్లో తెలుగులో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నోట్స్లో రాసుకోండి. తర్వాత బీ ఫార్మ్స్, బీ అంటే ఉండుట, అదే ఒక పని చేస్తుంటే చేస్తూ ఉండుట. ఇప్పుడు చేస్తున్నానని చెప్పడానికి యామీజారు, గతంలో చేస్తున్నానని చెప్పడానికి వాజ్వారు, భవిష్యత్తులో చేస్తూ ఉంటానని చెప్పడానికి షెల్ బి, విల్ బి, అదే చేస్తూ ఉండగలను అని చెప్పడానికి కెన్ బి, కెన్కు బి యాడ్ చేస్తే సరిపోతుంది, కెన్ బి అవుతుంది. చేస్తూ ఉండగలిగాను అని చెప్పడానికి కుడ్ బి, చేస్తే చేయొచ్చు అని చెప్పడానికి మేబీ, చేస్తే చేస్తూ ఉండొచ్చు అని చెప్పడానికి మైట్ బి. ఈ రకంగా మేబీ, మైట్ బి, షెల్ బి, విల్ బి, వుడ్ బి, మస్ట్ బి, షుడ్ బి, హ్యావ్ టు బి, హ్యాస్ టు బి, నీడ్ టు బి, నీడ్స్ టు బి, డేర్ టు బి, డేర్స్ టు బి, ఆట్ టు బి, వాంట్ టు బి, వాంట్స్ టు బి, విష్ టు బి, విషెస్ టు బి, వుడ్ లైక్ టు బి, ఏబుల్ టు బి, విల్లింగ్ టు బి, గోయింగ్ టు బి, హ్యాడ్ టు బి, యూజ్ టు బి, రెడీ టు బి, అబౌట్ టు బి, ఈ రకంగా బి ఫార్మ్స్ అన్నీ కూడా ఐఎన్జి ఫామ్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను, అడ్జెక్టివ్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. దాని తర్వాత బీన్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ బీన్ ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ఈ కెన్ నుంచి మోడల్ వర్బ్స్ అంటాము, అది అవసరం లేదు మీకు, బట్ కెన్ నుంచి హ్యావ్ యూజ్ చేయాలి. ఎలా అంటే కెన్ హ్యావ్, సారీ, కుడ్ హ్యావ్ నుంచి యూజ్ చేయాలి. కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్ అని ఉంటాయి. ఇట్లా ఇవన్నీ
వాటితో దానికి బీన్ పెట్టాలన్నట్టు. ఎట్లా అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, ఈ రకంగా బీన్ ఫార్మ్స్ అని చెప్తాను. తర్వాత బీయింగ్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉంటుంది. ఐఆమ్ బీయింగ్, వీఆర్ బీయింగ్, దే ఆర్ బీయింగ్, హీఈస్ బీయింగ్, బీఈఐఎన్జీ, బీయింగ్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని ఒక 10 క్లాసెస్లో చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే డైరెక్ట్ స్పీచ్, ఇద్దరి మధ్యనే జరుగుతుంది కానీ. కాబట్టి ఇప్పుడు మనకు న్యూస్ పేపర్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఎందుకు అంటే ఎవరో మాట్లాడిన దాన్ని లేకుంటే ఎక్కడ నుంచి వచ్చిన వార్తను రిపోర్టెడ్ స్పీచ్, రిపోర్టర్లు పంపించిన దాన్ని పంపిస్తుంటారు కాబట్టి మళ్ళీ మూడో వ్యక్తిగా మనకు పంపిస్తుంటారు కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో ఆ ముగ్గురు వ్యక్తుల మధ్యన జరిగే విషయాలు ఎట్లా ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మధ్యలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, వాటిని ఎగ్జామ్లో ఎలా అడుగుతారో చెప్తాను. తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్, ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి, హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ వేర్ ఎవర్ యు గో, దాని గురించి. సాఫ్ట్ స్కిల్స్, జస్ట్ ఏ మినిట్ సెషన్, గ్రూప్ డిస్కషన్స్లో జస్ట్ ఏ మినిట్ సెషన్ అని చెప్పి నిలబడి మాట్లాడమంటారు, దాని గురించి. బాడీ లాంగ్వేజ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా లెటర్ రైటింగ్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి, యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఉంటాయి. సో ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని ఎలా డీల్ చేయాలి, ఈ లెటర్ రైటింగ్, ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఫార్మల్ లెటర్ రైటింగ్ ఎలా ఉంటుందో, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫుల్ కోర్స్ మొత్తం కూడా నా వశిష్ట 360 అనే ఛానల్లో కవర్ చేస్తాను. అదేవిధంగా ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ అనే ఫేస్బుక్ పేజ్లో కూడా నేను దీన్ని పోస్ట్ చేస్తుంటాను. ప్రతిరోజు ఒక వీడియో లేదా రెండు వీడియోలు పోస్ట్ చేస్తుంటాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఇదంతా కూడా కాంప్రహెన్సివ్గా ఒకే దగ్గర ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా నలుగురికి షేర్ చేసి హెల్ప్ చేయండి. నా వీడియోస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో కానీ ఇంకా వేరే విధంగా కానీ షేర్ చేసుకోవచ్చు. సాధారణంగా ట్రైనర్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ట్రైనర్స్ కానీ ఏం చేస్తారు అంటే ఒక పెన్ డ్రైవ్లో కానీ మెమరీ కార్డులో కానీ ఒక చిప్లో కానీ ఇస్తుంటారు మీకు. బట్ నాది అలా ఏం లేదు, నో కమర్షియల్ ఆస్పెక్ట్. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎవరైనా పంచుకోండి, ఎలాంటి క్వశ్చన్ అని అడగండి, టిపికల్గా 1 అవర్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను సొసైటీకి ఏదైనా చేయగలను అని అనుకున్నప్పుడు వచ్చినటువంటి ఐడియా, ఈ ఐడియాని మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు, సహకరిస్తారని అనుకుంటున్నాను. బాయ్.